కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు తీపిగా ప్రతి అందించింది. నేడు వీరి ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది. అది ఎవరికి చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు అయితే వీరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 13వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేయబోతుంది. కర్ణాటక బేలగావిలో పర్యటించనున్న ప్రధాని మోదీ గారు ఈ నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 16,800 కోట్లను అయితే జమ చేయబోతున్నారు నరేంద్ర మోదీ గారు. ఈరోజు జరగబోయే కర్ణాటకలో సమావేశంలో అయితే ఈ అమౌంట్ని అయితే విడుదల చేయనున్నారు. 8 కోట్ల రైతులకు 16,800 కోట్లను అయితే విడుదల చేస్తున్నారు. కానీ ఈ కేవైసీ చేయకుంటే ఈ పథకం డబ్బులను అకౌంట్లో జమ కావని ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా ఈ కేవైసీ కానీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయని వారు ఎవరైనా ఉంటే త్వరగా చేసుకుంటేనే ఈ 13వ విడతకు సంబంధించిన పీఎం కిసాన్ డబ్బులు అయితే ఖాతాలో జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా ఈ కేవైసీ చేసిన వారికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అమౌంట్ అయితే ఖాతాలో జమ అవుతుంది.